పెన్సిల్ దాని నా ఐడియాని నాకు నా ఒకటి ఆల్రెడీ చూసిన విజువల్స్ అండి. ఒకటి ఆల్రెడీ చూసినాం అది, మనం కొత్తగా ఏం లేదు, అందరం చూసినాం ఆ రోజు లైవ్గా చూసినాం, ఆ విజువల్స్ చూసినవే. లాస్ట్లో చెప్పాలా అంటే ఒక ఆ భాషలో చెప్పాలా అంటే ఒక కవిత్వము అదో ఇదో కాదు. అంటే మీరు ఆ సాంగ్ చూసిన దాంట్లో ఏదో పల్లవి చరణాలు అట్లా లాజిక్లు ఏమి ఉండవు. ఒక మనిషి మట్టి మనిషి లేదంటే ఒకడు ఎవడో నిజంగా ప్రేమించిన మనిషి వాని అతని బాధ అతను చెప్పడం ఉంది, అది పాట రూపంలో చెప్తున్నాడు అంతే, ఏం లేదు దాంట్లో. ఇట్ ఇస్ జస్ట్ హార్ట్ ఫెల్ట్, దానికి తాళం లేదు, మ్యూజిక్ లేవు, ట్రాక్ లేవు, ఏం లేదు. బట్ ఇట్ వాజ్ జస్ట్ దట్ ఒక నేచురల్గా ఐ జస్ట్ వాంటెడ్ సమ్వన్ టు ఎక్స్ప్రెస్ ద యాంగ్విష్, ఒక డీప్ పెయిన్ని చెప్పాలా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న తీసింది ఆ సాంగ్. అది ఎట్లుందంటే నాకు రాముడు ఇష్టం, నీ కృష్ణుడు ఇష్టము, నీ కృష్ణుడు ఇష్టం అని చెప్పి నేను హేట్ చేస్తానంటే అది నీ మూర్ఖత్వం. అది అది సి దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ అండి. మనకి డిఫరెన్సెస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉన్నంత మాత్రాన ఎదుటి మనిషిని అగౌరవపరచనక్కర్లేదు, గౌరవం ఉండొచ్చు, మన అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, అది అర్థమవుతే ఏ ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఇది ఇట్ ఇస్ కాంపీటింగ్ విత్ సమ్ అదర్ ఫిలిం ఆర్ కంపీటింగ్ విత్ అదర్ ఫిలిం. ఎవరి కథ వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది, నా అభిమానము వేరే వానికి ఇట్ షుడ్ బికమ్ ఏ అదేమో తెలియదు దురాభిమానము, ఐ డోంట్ నో ఇట్ షుడ్ బికమ్ సంథింగ్ అండి. బాగుందండి, ఇట్ ఈస్ ఎలక్ట్రిఫైడ్. నాకు అంటే నేను ఎప్పుడు నా సినిమాలు నేను థియేటర్లో చూడను, ఎందుకంటే ఒకటి భయము, రెండు ఐ మైట్ గెట్ క్యారీడ్ అవే, ఏది చప్పట్లు కొట్టారు విజిల్ వేశారంటే నేను మళ్ళీ రాసేటప్పుడు అరే దానికి పడింది ఇది పడింది అని చెప్పి దాని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను రాస్తానేమో అని భయంతో నేను చూడను. రెండు అది ఆడతాదో ఆడతాదో అని తెలియక కూడా అదో భయం ఉంటుంది. బట్ నిన్న చూశాను అంటే యుఎస్ నుంచి వచ్చి బాగా పర్లేదు బాగుంది అన్న తర్వాత ధైర్యం చేసుకుని పోయినాను. బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ అండి, అది అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత ఐ థింక్ ద ఆడియన్స్ హావ్ సరెండర్డ్, దే వాచింగ్ ఇట్ అండ్ లాస్ట్లో ఆ పాట వస్తున్నా కానీ ఆ పాట వస్తే వెళ్ళిపోతారేమో అనుకున్నా. మామూలుగా ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతాము, కానీ అది చూసిన విజువల్స్ అయినా వాళ్ళు నిల్చుకొని వాళ్ళు ఇంకా చూస్తున్నారంటే ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ నైస్ అండి. ఇందాక చెప్పానండి నేను ఇది ఆల్రెడీ, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఓపెనింగ్ వస్తుందని. ఇట్స్ ఫర్ మేము చేసిన సినిమాకి, మేము చేసిన బడ్జెట్స్కి, మేము చేసిన స్కేల్ ఆఫ్ ఫిలింకి ఇట్స్ ఓవర్వెల్మింగ్ అండి. థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ అ సచ్ అ బిగ్ ఓపెనింగ్. అండ్ అదే ఇందాక కూడా చెప్పాను, థ్యాంక్ యూ మూవీ లవర్స్